హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసము. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్న సేమియాతో కాకుండా అప్పుడప్పుడు ఇలాగ సగ్గుబియ్యం కలిపి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే అమ్మవార్లకి కూడా నైవేద్యంగా పెట్టొచ్చు ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు సేమియా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. సేమియా మంచిగా వేగుతున్నప్పుడే మనకి స్మెల్ వస్తుంది, సో స్మెల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సేమియాని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం అందులోకి కావలసిన పాలను వేడి చేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కప్ సేమియాకి ఒక 4 కప్స్ వరకు మనకి పాలు పడతాయి. సో నేను ఇక్కడ 1/2 పాలతోటి 1/2 వాటర్ కూడా వేసి చేస్తున్నాను. సగ్గుబియ్యం వేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్యం ఏంటంటే తొందరగా చిక్కబడుతుంది, సో అందుకని కొద్దిగా మిల్క్ ఎక్కువ పడతాయి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే కప్తో 1 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అంటే ఎలాగంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి మనకు, సో అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసి ఒకసారి అంతా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ 70% సేమియా కుక్ అయిన తర్వాత అందులోకి యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. సేమియా పూర్తిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.